విశాఖపట్నం మల్కాపురం పరిధి ప్రకాష్ నగర్లో 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా వృద్ధులకు పళ్ళు చీరలు పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సమాన న్యాయం జరగాలన్న పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందాలన్న పేద మధ్య తరగతి పడుగు బలహీన వర్గాలకు ప్రజలకు అండగా ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ఎప్పుడూ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ విధంగా మనం ముందుకు వెళ్లాలని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధాప్య పెన్షన్ 2500 చేసిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబురావు అనపర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. मन गुरुवाड़ अप्पन्न कॉलनी जंक्शन 62వ वार्ड मन मुख्य नायक बल्ला लक्ष्मणराव गारु 62వ वार्ड कार्पोरेटर गारु आध्वर्यंलो जरुगुतुन्न प्रत्येकमैन मैनुफैक्चरर्लो पेट्टारो नवरत्नालु अने कार्यक्रमालु मरी 100కి 100 శాతం కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రోజు మన ప్రీతమ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ అనేకమైన పథకాలు మరీ ఆరోగ్యశ్రీ అయితేనేమి అదే విధంగా శ్రీశ్రీమండే అమ్మబడి గాని అనేక మనంటే ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చి మరి ఈ రోజు ప్రజల వద్దకు పరిపాలన అనే విధంగా మరి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మరి తద్వారా ఎటువంటి దళార వ్యవస్థ లేకుండా కూడా మరి ఈ రోజు పరిపాలన చక్కగా జరిగే విధంగాన మరి ఈ రోజు మనం చూస్తున్న మహిళలకు ప్రత్యేకమైనంటే ఒక పెద్దపీట మరి వేసి మహిళల గురించి డోక్రా రుణమాఫీ ఆసరా కార్యక్రమంగానైతేనేమి అదే విధంగా అమ్మవడి మరి ప్రత్యేకంగా మరి వాళ్ళ వద్ద శ్రద్ధ తీసుకొని ఈ రోజు మహిళలందరికీ కూడా ఈ రోజు న్యాయం చేసే విధంగా మరి మహిళా పక్షపాతగా ఈ రోజు ముఖ్యమంత్రి ఈ రోజు నుంచుని ఉన్నారు. మరి అంతే కాకుండా ప్రత్యేకంగా ఈ రోజు స్కూల్ తీసుకుంటే నాడు నీడి కార్యక్రమం ద్వారా మరి స్కూల్లన్నీ కూడాన గవర్నమెంట్ స్కూల్ దీటుగా ఈ రోజు అన్ని స్కూల్లు కూడా చక్రంగా ఉండి అందరూ కూడా అందుకున్న కార్యక్రమం మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి చేస్తున్న ముఖ్యమంత్రి ఆయన కలకాలం ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటూ మరి అదేవిధంగా నాకు ఒక మధ్యతరగతి కుటుంబం ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు టికెట్ ఇచ్చి నన్ను నిలబెట్టి ఈరోజు కార్పొరేటర్ గారి ముందు మాట్లాడుతున్నానంటే అది జగన్మోహన్ రెడ్డి తరఫు విధి విధానాలు అంటే ఒక అధికారం అనేటప్పుడు ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. అది ఒక నేనే కాదు నాలాంటి వ్యక్తులు చాలామంది కూడా ఈరోజు అధికారంలో ఉన్నారు అంటే దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ మహిళలకు మరి 50% ఏదైతే